ప్రదేశాల మల విద్యను చేయకూడదని ప్రతి ఒక్క స్కూలు, ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కానీ దీన్ని పాటించాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అలాగే కడప నగరంలో మన ఫ్లెట్స్కి జరిగిన దాని మీద చర్చలు జరపడం జరిగింది. ఆర్ఎంబీని, కార్పొరేషన్ ఈల్ని, డీల్ని సమానంగా పరిచి భవిష్యత్తులో డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో టోటల్ వాటరు ప్యూరిఫైడ్ వాటరు సరిగా రావడం లేదు, వాటర్ వచ్చిన దాంట్లో కూడా మడ్డిగా వస్తున్నాయని చెప్పే కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ పాలకవర్గం గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో మా చేతనైనంత వరకు కార్పొరేషన్స్కి సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా కడప నగరంలో ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి పాలకవర్గంలో డిసైడ్ చేసి కార్పొరేటర్ల అధికారులు స్వయంగా కలిసిపోవాలని, ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు కట్టించాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, కడప నగరంలో శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని కూడా సమన్వయం చేయాలి అని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. 14th ఫైనాన్స్, 13th ఫైనాన్స్ త్వరగా కంప్లీట్ చేసేయాలి. కొన్ని అడ్డంకులు ఉన్న దగ్గర త్వరగా చేసి చేయమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అమృత స్కీమ్ను కూడా త్వరగా చేసి కొన్ని క్లియరెన్స్లు ఉన్నాయి, డిఎంహెచ్ఓ ఆఫీసు ఇవన్నీ చేసి ఖచ్చితంగా యుద్ధ ప్రతిపాదన జీఎల్ఆర్ ట్యాంకులు కూడా కట్టాలని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా పాలకవర్గం మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో, ఇంకా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఖచ్చితంగా ఉండాలని తెలుసు. అంతే కదా.